యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నా పేరు దుర్గా నాగమోహన్ శర్మ ముందుగా నా తల్లిదండ్రులకి నా గురువులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముందు ఒక శ్లోకాన్ని చెప్పుకుందాం రైతులు పంటను బట్టు చీడలను నిర్గాంతంబుగా రీతిన్ తానై వసుధం జనించి కలులను తీర్చున్ జగద్రక్షకై చేతంబునన్ హరిపైన నుండగన్ సచ్చీలంబుతోండగన్ గ్రాచి బ్రోతువు కదా కార్తీక దామోదరా దీని భావం ఏంటంటే రైతులు పంటకు పట్టిన చీడను తొలగించటానికి పూనుకున్నట్లు ఆ హరి దుర్మార్గులను వధించి ప్రపంచాన్ని రక్షించుటకు తానే భూమిపై అవతరిస్తాడు మనసులో హరిని నిలుపుకొని సద్గుణాలతో జీవిస్తుంటే కోపించవు సరికదా ఆపదల్లో రక్షిస్తావు కదా కార్తీక దామోదర అని దీని అర్థం అంటే ఆ స్వామివారిని మనం నిత్యం తలుచుకుంటూ ఉంటే మన ఆపదలను కూడా మనం పిలిచిన పిలవకపోయినా ఆయన మేదేసుకుని మనల్ని రక్షిస్తాడని దీని భావం ఇది జంజాల ఉమాదేవి గారు ఆవిడ మనకు అందించారు ఒకసారి ఆవిడ తలుచుకుందాం ఇప్పుడు కార్తీక పురాణంలోకి వెళ్దాం మహర్షులు అంబరీషుడితో ఇలా చెప్తున్నారు ఓ అంబరీష పూర్వజన్మలో నీవు చేసిన కొద్దిపాటి పాపం వల్ల ఈ అవస్థ వచ్చింది అయితే నీకు ఒకరు చెప్పడం కంటే నీ బుద్ధితో దీర్ఘంగా ఆలోచించి నీకెలా అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దాంతో అంబరీషుడు ఓ పండితోత్తంలారా మీరు వెళ్ళే ముందు నా అభిప్రాయం కూడా వినండి అన్నాడు ద్వాదశి నిష్టను వేడటం కంటే విప్రశాపమేమీ అధికమైంది కాదు అంటే ఇక్కడ ఆయనకి ఏదో ఆటంకం వచ్చి చేసే దీక్షను వదలాలనుకుంటున్నాడు ఆ వదలటం వల్ల నాకు ఎటువంటి శాపం తగలదని చెప్పేసి అహంకారంతో చెప్తూ ఉన్నాడు జలపానం చేయడం వల్ల బ్రాహ్మణ్ణి అవమా అవమానపరిచినట్టు కాదే ద్వాదశిని విడిచినట్టు కాదే అప్పుడు దుర్వాసులు వారు నన్ను ఎలా నిందిస్తారు నిందించరు నా పుణ్యఫలం నశించదు అని చెప్పి నీళ్లు తాగాడు ఆ మరుక్షణమే దుర్వాస మహాముని స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ ఓ రే నన్ను భోజనానికి పిలిచి నేను రాకుండానే నువ్వు ఎలా తింటావు అని ప్రశ్నించారు ఎంత దుర్మార్గం ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని ఆశ చూపించి నాకు పెట్టకుండా నీవు తినగలవా అలా తినేవాడు మాల భక్షకుడవుతాడు అలాంటి అదముడు మరు జన్మలో పురుగై పుడతాడు నీవు భోజనానికి బదులు జలపానం చేశావు అది కూడా భోజనంతో సమానమైందే నువ్వు అతిథిని విడిచి భుజించావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివు అవుతావనే కానీ హరిభక్తుడు ఎలా అవుతావని ఆయన కోప్పడ్డారు శ్రీహరి బ్రాహ్మణ బ్రాహ్మణ అవమానాన్ని సహింపడు అది నీకు తెలీదా మమ్మల్ని అవమానిస్తే శ్రీహరిని అవమానించినట్టే నీ వంటి హరి నిందాపరుడు ఇంకొకళ్ళు లేడు అంటూ ఆయన కోపడుతూ ఉన్నారు నీవు మహాభక్తుడు అనే అహంకారం నీలో ఉంది ఆ గర్వంతో ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి పిలిచి అవమానపరిచావు నిర్లక్ష్యంగా జలపానం చేశావు అని ఆయన కోపడుతూ ఉన్నారు అప్పుడు అంబరీష నీవు ఎలా పవిత్ర రాజకుటంలో పుట్టావు నీ వంశానికి కలంకం కాదా అని కోపంతో నోటికి వచ్చినట్లు దూషిస్తూ ఉన్నారు అప్పుడు అంబరీషుడు గజ గజ వణుకుతూ ముకిళిత హస్తాలతో మహానుభావ నేను ధర్మహీనును నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను నన్ను క్షమించి రక్షించండి అంటూ వేడుకున్నాడు బ్రాహ్మణులకి శాంతి ప్రధానం మీరు తపోదనులు దయా దాక్షిణ్యాలున్నవారు అంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు దయార్థ హృదయం లేని ఆ దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలతో తన్ని దోషికి శాపం వేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడో జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహం గాను ఐదో జన్మలో వామనుడు గాను ఆరో జన్మలో క్రూరుడువైన బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో మధుడవైన రాజుగా ఎనిమిదవ జన్మలో రాజ్యం కానీ సింహాసనం కానీ లేని రాజుగా తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగా పదో జన్మలో పాపబుద్ధి కలిగి దయలేని బ్రాహ్మణువై పుట్టదు కాక అని శపించారు ఆయన కోపం ఇంకా తగ్గట్ల ఇంకా కోపం తగ్గని ఆ దుర్వాసుడు మళ్ళీ శపించేందుకు ఇంకా మొదలు పెడుతూ ఉన్నాడు పురాణాన్ని అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శ్రాపం వృధా కాకూడదని తన భక్తుణ్ణి ఎలా అయినా సరే రక్షించాలనే ఉపాయంతో అంబరీషుని హృదయంలోనికి ఆ స్వామివారు ప్రవేశించారు మునివర్య అలాగే మీ శాపాన్ని నేను అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు ఇక్కడ ప్రాధాయపడింది ఎవరు స్వామివారు ఆయనకి రాజుగారికి ఇంకా సుహలేదు ఎందుకంటే ఈయన కోపం తగ్గట్లేదు కానీ దుర్వాసుడు కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు ఆ సుదర్శనం ముక్కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు కక్కుతూ దుర్వాసుడిపై పడబోయింది అంతటా దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయడం తధ్యమని భావించి బ్రతుకు జీవుడా అని పరుగు ప్రారంభించాడు మహాతేజస్సుతో చక్రాధియుతం దుర్వాసు తరమసాగింది దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులు దేవలోకంలో ఉన్న దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి కైలాసంలో ఉన్న శివుణ్ణి ఇలా కనపడిన దేవతలందరినీ ప్రార్థించసాగాడు వారెవ్వరూ చక్రాయుధం నుంచి దుర్వాసుణ్ణి కాపాడే సాహసం చేయలేదు ఇలా జరిగింది ఆయన కోపం వల్ల ఈయన సుదర్శన చక్రం ఆయన శిష్యుడిని కాపాడేందుకు ప్రయోగించగా ఈయన ముల్లోకాలు పరుగులు పెట్టాడు పాపం ఈ బ్రాహ్మడు కోపం తగ్గ రక్షించండి రక్షించండి అంటూ ఇలా స్కంద పురాణంలో వశిష్ఠుడు బోధించిన కార్తీక మహత్యంలో ఇది ఒక అధ్యాయం విన్నందుకు ధన్యవాదాలు మరొక అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినో